కరోనా నియంత్రణ చర్యలపై శ్రీకాకుళం అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీంట్లో భాగంగా నగరంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్ ను శివార్లకు తరలించారు. కిరాణా షాపులు కూడా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశించారు. వ్యాపారులు కూడా పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పడంతో వైరస్ కట్టడికి వీలైనంతగా చెక్ పెట్టవచ్చని అధికారులు అంటున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చిన్నారావు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో రోజు రోజుకు కరోనా తీవ్రత పెరిగిపోతుంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో సెకండ్ వేవ్ లో 50,000 పైచీలకు ఇప్పటికే వీళ్ళు నమూనాలు సేకరించినప్పటికీ రోజుకి 1,400-1,500 కేసులు నమోదవడంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలు బెంబేరెత్తిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఒక్కరోజే శ్రీకాకుళం జిల్లాలో 1,444 కేసులు నమోదవడంతో సెకండ్ వేవ్ లో శ్రీకాకుళం జిల్లాలో 7,420 కేసులు నమోదైనాయి. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ శ్రీకాకుళం పొట్టి శ్రీరామమూర్తి మార్కెట్ స్వచ్ఛందంగా ఇక్కడ మార్కెట్ దారులు కానీ వర్తకులు వ్యాపారస్తులు అందరూ కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2-3 గంటల వరకు ఈ యొక్క పొట్టి శ్రీరాములు మార్కెట్ అయితే ఓపెన్ చేసి మిగతా టైం 3 గంటల నుంచి ఇది బంద్ ప్రకటించుకున్నారు. స్వచ్ఛందంగా ప్రకటించడం వల్ల ప్రజలు శ్రేయస్సు కోసమే వీళ్ళందరూ కూడా ఈ మార్కెట్ను బంద్ చేసి చూస్తున్నాం. మన విజువల్స్ లో చూడవచ్చు, అన్ని షాపులు కూడా క్లోజ్ చేసి స్వచ్ఛందంగా ప్రజలకు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అయితే ప్రతిరోజు కూడా ఇదే విధంగా కొనసాగి కాబట్టి ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది. వర్తకులు కూడా వాళ్ళ వ్యాపారమే కాకుండా ప్రజల శ్రేయస్సును కోరి వీళ్ళందరూ కూడా ఉదయం 6 నుంచి 3 గంటల వరకు వీళ్ళు వ్యాపారం చేసి మిగతా టైంలో ఇది క్లోజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇటు ఏమి చూసుకున్నా సరే శ్రీకాకుళం జిల్లాలో అయితే కరోనా తీవ్రత విపరీతంగా పెరగడంతో ప్రజలు అప్రమత్తం అవ్వాలని ఇటు అధికారులు అటు యంత్రాంగము కృషి చేస్తుంది. శ్రీకాకుళం పట్టణంలో 50 వార్డుల్లో కూడా ప్రతి వార్డులో కూడా ప్రతి ఇంటికి చూసుకుంటే ఒక్కొక్క కరోనా కేసు నమోదవడంతో అన్ని వార్డుల్లో కూడా ఎక్కువగా ఈ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అందుకు దీనిపైన దృష్టి పెట్టి ఇటు టీకాలు కూడా వచ్చి ప్రతి ఒక్కరిని వేయించుకోమని చెప్తున్నారు. ఇంటింటి డోర్ డోర్కి కూడా ఇటు ఏఎన్ఎంలు అయితేనేమి నర్సులు అయితే కూడా వీళ్ళందరూ వెళ్ళి ఇంటింటికి డోర్ డోర్ చూసి వాళ్ళ యొక్క వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పి వాళ్ళకి కోవిడ్ పైన అవగాహన కల్పించి వీళ్ళందరూ కూడా వాళ్ళకి కోవిడ్ టీకా వేసుకోమని కూడా చెప్తున్నారు. అలాగే పెద్ద ఎత్తున ఇటు అధికారులైతే వైద్య అధికారులైతే పెద్ద ఎత్తున టెస్టులు చేయడం కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో పాత పట్టణము అలాగే పాలకొండ రాజాము శ్రీకాకుళం ఈ 4 మండలాల్లో ఎక్కువగా కేసులు నమోదవడంతో అక్కడ పాత పట్టణము ఒరిస్సాకి వెళ్ళే బార్డర్లో కూడా కొంత లాక్డౌన్ కూడా అక్కడ స్వచ్ఛందంగా ప్రకటించుకొని వాళ్ళు కూడా 1 గంట వరకే అక్కడ పాతపట్నం కానీ పాతపట్నము పాలకొండ రాజాములో కూడా 1 గంట వరకే వాళ్ళు షాపులు కానీ దుకాణాలు ఇవన్నీ తెరుచుకొని మిగతా టైంలో క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. రాష్ట్రంలో 13 జిల్లాల్లో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు కేసుల పర్వంలో 2-3 స్థానాల్లోనైతే ఉందని చెప్పుకోవచ్చు. ఇది వేగంగా క్లియర్ అవ్వాలంటే ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలి, అధికారులకు సపోర్ట్ చేయాలి, అందరూ మాస్క్ ధరించుకోవాలి, అలాగే శానిటైజర్ వాడుకోవాలి, మినిమం డిస్టెన్స్ పాటించాలని ఇటు వైద్య అధికారులు అయితే చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తం అయ్యి చాలా వరకు ప్రజలు కూడా ఇప్పటికే లాక్డౌన్ ప్రకటిస్తే బాగుందనే ఆలోచనతో ప్రజలు కూడా ముందున్నారు. ప్రభుత్వం ఒకవేళ అలాంటిది తీసుకొచ్చి 20 రోజులు 10 రోజులు లాక్డౌన్ ప్రకటిస్తే బాగుంటుందనే ఆలోచనలో కూడా ప్రజలు కూడా ముందొస్తున్నారు. లాక్డౌన్ ప్రకటిస్తే కంపల్సరీ మేము దానికి సపోర్ట్ చేస్తామనే ఆలోచన కూడా వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. చిన్నారావు, TV5, శ్రీకాకుళం నుంచి.